గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అలాంటి అధికారులు అందరిని కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది ఉదాహరణ రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన అధికారి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండు టాస్క్ ఫోర్స్లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండు ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు ఇట్లా వివిధ హోదాలల్లో వాళ్ళ బంధువులను రిటైర్ అయిపోయిన వాళ్ళను లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులను అంటే డీజీపీ నుంచి డిఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరల సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళతో పాటు ఐఏఎస్లు ఉదాహరణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు నా తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఉన్నాడు ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి అంటే నిధుల విడుదల కానీ నిధుల కేటాయింపులు కానీ దీని మీద నిబంధనలు ఉన్నాయి లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను విడుదల చేస్తున్నారు పోయినసారి ఎన్నికల్లో ఓటు వేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయి ఖాతాల అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి టిఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను ఐఏఎస్లను అందరినీ ఐఏఎస్ల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓలు ఎంపీడీఓల వరకు ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నిన్న ఎంబడే బీసీ బంధు దళిత బంధు లేకపోతే గృహలక్ష్మి పథకాలు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక అడావిడిగా వాళ్ళ కలెక్టర్ గారు పిలిపించేసి లిస్టు తయారు చేయండి అప్లోడ్ చేయండి బెనిఫిషియర్స్ లిస్టు ఫైనల్ చేయండి వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వండి తద్వారా గ్రామాలలో మన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించవచ్చని నిన్న రాత్రి వరకు అదే పని మీద కూర్చున్నారండి సేమ్ గద్వాల్ సేమ్ అల్లు అన్ని జిల్లాలలో అది కలెక్టర్లు కావచ్చు ఎస్పీ కావచ్చు గతంలో మీరు సూర్యాపేట ఎస్పీని చూసారు ఆ మంత్రి బాహుబలి టీఆర్ఎస్ అసలు అద్భుతం అట్లాంటి అధికారులు ఇప్పుడు ఆజ్ఞ కొనసాగుతుంది మూడోది మా వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు తెచ్చారు నల్గొండ కలెక్టర్ను తీసుకొచ్చి భువనగిరికి వేసారండి ఇప్పుడు ఉదాహరణ మున్గోడులో కొన్ని మండలాలు నల్గొండలోనే కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు నియమాలు వర్తించదా ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు మూడు జిల్లాలలో ఉన్నాయి ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ని ఈ జిల్లాకు బదిలీ చేసినామంటారు కానీ ఆ శాసనసభ మూడు మూడు నియోజకవర్గాలలో ఉంది లేకపోతే కొన్ని మండలాలు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఉన్నాయి కొన్ని అక్కడ ఉన్నాయి అవతలు ఉన్నాయి నన్ను బదిలీ పేరు మీద యువతలకి తీసుకొచ్చారు అంటే కొన్ని వ్యూహాత్మకంగా చట్టంలో ఉండే చిన్న చిన్న లొసుగులను వాడుకొని ప్రభుత్వము పూర్తిగా ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది అందుకోసము ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ నేతృత్వంలో పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ పార్టీకి అనుకూలంగా టీఆర్ఎస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్న వాళ్ళ వివరాలను సేకరించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వరకు అన్ని హోదాలలో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి నిఘా పెట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం ఇదే కాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం టీవీలు కానీ పేపర్లు కానీ కొంత నియంత్రణ పాటించాలి ఎన్నికల నిబంధనలు పాటించాలి రాజకీయ పార్టీల సొంత టీవీలు సొంత పేపర్లు ఇష్టారాజ్యంగా కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీలు ఏదో జరిగిపోతుంది లేకపోతే మా సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలలో చొక్కాలు పట్టుకున్నారు లేకపోతే అంగీలు చించుకున్నారు వీళ్ళు కొట్లాడుకున్నారు కొట్టుకుంటున్నారని ఇట్లాంటి అపోహలు సృష్టించి రకరకాల అంశాలు రాస్తున్నారు వాళ్ళందరి మీద కూడా ఆ టీవీలు ఆ పేపర్ల మీద తప్పుడు వార్తలు వేసే వాళ్ళ మీద
ఎన్నికల నియమావళి ప్రకారం యాజమాన్యాల మీద రిపోర్టర్ల మీదనే కాదు క్రిమినల్ కేసులు పెట్టడానికి అవసరమైన నియమ నిబంధనలు అన్నింటినీ పరిశీలించి అదేవిధంగా వాళ్ళ పార్టీలకు 24 గంటలు బాకా ఊదుకుంటూ ప్రచారం కల్పిస్తే అది కూడా ఎన్నికల ఖర్చు. ఒక ఒక పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ పేపర్లలో ఆ పార్టీకి సంబంధించిన వార్తలే పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తే కూడా అది అడ్వర్టైజ్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేసి ఎన్నికల ఖర్చు ఆ పార్టీ అభ్యర్థుల ఖాతాలలో రాసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు ఉన్నాయి. వాటిని కూడా పెయిడ్ ఆర్టికల్స్ కింద పరిగణలోకి తీసుకొని టీవీలలో వచ్చే వార్తలను అడ్వర్టైజ్మెంట్ కింద పరిగణలోకి తీసుకొని ఆ అభ్యర్థుల ఖాతాలో ఆ డబ్బులు ఖర్చు కింద రాసి వాళ్లను పరిమితికి మించిన ఖర్చు కింద అనర్హులను చేయాల్సిన విషయాన్ని కూడా ఈ టీవీలు పేపర్ల మీద కూడా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ కమిటీలకు ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాగానే ఈ వీటిని అబ్జర్వ్ చేయడానికి యాక్చువల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించాలి. గతంలో నియమించేది మధ్యకాలంలో ఆ ప్రక్రియనే ఎక్కడ పోయిందో తెలియదు. అంటే నిఘా పెట్టడానికే టీవీలలో పేపర్లలో వచ్చే వార్తలన్నిటి మీద కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. మన ఫిర్యాదులను కూడా ప్రత్యేకంగా పరిగణించాలి. కాబట్టి వీటికి సంబంధించి కూడా మేము ఒక ప్రత్యేకమైన టీమును పెట్టి మీ ద్వారా ఆ టీవీలకు పేపర్లకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. మీరు ఇట్లనే చేసిండ్రంటే రాజకీయ నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మేము పెట్టే క్రిమినల్ కేసులను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇష్టారాజ్య రీతిన కీలకమైన నాయకుల మధ్యలో అపోహలు వచ్చినాయని మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు రాయడం ద్వారా కింద కార్యకర్తల మధ్యలో గందరగోళం సృష్టిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉపేక్షించదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా మీడియాకు చెప్పదలుచుకున్నాం. ఇక 6వ అంశము, నిన్న మన కేసీఆర్ గారు దొరికినోనికల్లా ఏదో పదవి ఇస్తున్నాడు, తన్నినోనికల్లా ఏదో చైర్మన్ ఇస్తున్నాడు, ఉంగబెట్టి గుద్దినోనికల్లా ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రభుత్వం రద్దు అయిపోయింది, తీసేసిన తహసీల్దారులాగా అన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోయాడు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు నియమిస్తుడు. మీ తాత జాగిర అయిపోయింది నీ పదవి. ఇప్పుడు కొంతమందిని చైర్మన్లను వేసిండు, కొంతమందికి వేరే వేరే హోదాలు ఇచ్చిండు, అవి చెల్లవు. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయ పరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీత భత్యాల నుంచి అన్నిటినీ వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 2వది, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి 100,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అమ్ముకొని ఆ నిధులను కాజేసి దాన్ని అప్పనంగా మింగేసిండు. గత 6 నెలల నుంచి ఏమేమి టెండర్లు పిలిచిండు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, నిన్నగాక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు కావచ్చు. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాడి నుంచి వెనక్కి 6 నెలల నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా కాంట్రాక్టర్లు ఆ టెండర్లు తీసుకున్నా, కేసీఆర్కు ముడుపులు చెల్లించినా, భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అగ్గకు వచ్చిందని ఏదో ఒకటి చెల్లించి ఆ భూములు తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్డును ఆక్రమించుకున్న సంస్థలు అందరూ కూడా స్పష్టంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివిధ వ్యాపార సంస్థలు మీరు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ప్రభుత్వ దోపిడీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసి అక్రమాలకు పాల్పడితే అన్నిటిని కూడా సమీక్షిస్తాము. అది టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ నిన్న షెడ్యూల్ వచ్చాకంటే వెనక్కి 6 నెలల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటిని కూడా ధరణిలో తీసుకున్న నిర్ణయాలను కూడా ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూములను ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ధారదత్తం చేసి వాటన్నిటిని కూడా దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్చ చేసినాము. వీటికి సంబంధించిన విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమావళికి లోబడే ప్రభుత్వము పని చెయ్యాలి.
అధికారుల నియమావళికి లోపడే నిర్ణయాలు చేయాలి. ఏదైనా రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి ఒత్తాసు పలికినట్టు అనుకూలంగా పనిచేసినట్టు మీరు ఏమి వివరించినా ఇప్పుడు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాము. చట్టబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. చట్టానికి పరిమితికి లోబడి మేము విచారణకు ఆదేశిస్తాం. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఏ అధికారిని కూడా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ, గ్రామ సభలో గ్రామ కార్యదర్శి స్థాయిలో నుంచి డీజీపీ వరకు ఎవరైనా మీరు అతిగా వ్యవహరించిన, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన, నిధుల విడుదల చేసిన, మీరు అదనంగా ఎవరికన్నా ప్రయోజనం చేకూర్చిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమార్కులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకుంది.